వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని సునీత ఆరోపణలు చేస్తుంటే, పులివెందుల కోర్టు మాత్రం సునీత అలాగే అతని భర్తపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్. సార్. హలో కృష్ణ. సార్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక కీలక మలుపు తిరిగింది. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించింది అవినాష్ రెడ్డి అంటూ సునీత ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, సునీత మీద అలాగే అతని భర్త మీద కేసు నమోదు చేసి వాళ్ళని విచారించాలంటూ కూడా పులివెందుల కోర్టు ఒక సంచలనమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది అధికారులకి. అసలు ఏంటి సార్, నిజంగా తెర వెనక ఏం జరుగుతుంది? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు సరే, న్యాయస్థానాల్లో ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క విధంగా చెప్తాయి, ఇవన్నీ మనం చూసాం. సో న్యాయస్థానాల్లో ఉండేటువంటి నిజాయితీ ఏందో మనం చూసాం కొన్ని కొన్ని సందర్భాల్లో. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం, ఏదో కోర్టు జడ్జి తన సహచరిగా ఉన్నటువంటి జడ్జిని ఏ విధంగా లైంగిక వేధింపులకు గురి చేసి, ఇవి కూడా చూసాం. అంటే రకరకాల అవనక్షణాలు న్యాయస్థానాల్లో న్యాయ వ్యవస్థలో కూడా ఉన్నాయి అనే దానికి చాలా అంశాలు ఉన్నాయి. సరే, వాటి జోలికి నేను వెళ్ళను, కానీ వాటి పరిధిలో మన పరిధిలో లేదు, ప్లస్ దాని గురించి చర్చించం. కానీ దీన్ని రాజకీయ కోణం నుంచి కనుక చూస్తే, ఈ కేసుని రాబోయేటువంటి ఎన్నికల్లో Y0 175, Y0 160 అంతే కదా, వైనాట్ పులివెందుల అనేది తెలుగుదేశం పార్టీ. సో ఇక్కడ వైనాట్ పులివెందుల అనేదానికి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే, సునీత, డాక్టర్ సునీతని, సునీతారెడ్డి అక్కడ పులివెందుల నుంచి పోటీ చేయించి గెలిపించాలనేటువంటిది ఒక ఆలోచన చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఆల్రెడీ బీటెక్ రవి అక్కడ ఉన్నారు, బీటెక్ రవి ఉన్నాడు, అలాగే బీటెక్ రవి అనేక సార్లు చెప్తున్నాడు, ఈ మధ్యకాలంలో ఆయన అరెస్ట్ చేసిన సందర్భంగా కూడా చెప్పారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓడిస్తాం అక్కడ అని. ఎందుకు చెప్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మాకు ఎక్కువ వచ్చిన ఓట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిచాము, కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఓడిపోవడం ఖాయమని చెప్పి బీటెక్ రవి చెప్తున్నారు. సో దానికి వ్యూహం ఏంటి అని అంటే, డాక్టర్ సునీతారెడ్డిని అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నిల్చోబెట్టబోతున్నారు అనేది ఒకటి. రెండేంటంటే, షర్మిల కనుక ప్రచారానికి వస్తే కాంగ్రెస్ వైపు నుంచో లేకపోతే ఇంకొక పార్టీ నుంచో ఏదో ఒక వైపు నుంచి కనుక ఎన్నికల ప్రచారానికి వస్తే, ఈ మొత్తం వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి అంశం మీదనే ఫోకస్ చేస్తారు ఆవిడ. సో మొత్తం కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలు బయట పెడతారు. ఆల్రెడీ సునీతారెడ్డికి, డాక్టర్ సునీతారెడ్డికి మద్దతు పలికింది ఎవరు? షర్మిల. ఇది ప్యూర్గా పొలిటికల్ మర్డర్ అని చెప్పి ఆవిడ చెప్పేశారు. ప్యూర్గా పొలిటికల్ మర్డరు అని చెప్పి షర్మిల చెప్పేసారు, ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు. కానీ సిబిఐకి కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి పోలీసులకు కానీ 5 ఏళ్ల నుంచి ఈ కేసు అర్థం కావట్లే, వాళ్ళకి అర్థం కావట్లే. బట్ షర్మిల చెప్పేశారు, షర్మిల ప్యూర్గా పొలిటికల్ మ్యాటరు, అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డికి ఎంపీగా టికెట్ ఇవ్వడం కోసం ఇవన్నీ జరిగినాయి అనేటువంటి యాంగిల్లో ఆవిడ పరోక్షంగా చెప్పడం జరిగింది. సో అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా నిందితునిగా పేర్కొంటూ సిబిఐ కూడా చెప్పింది. సిబిఐ కూడా చెప్పి సిబిఐ చార్జ్షీట్లో పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సిబిఐ అవినాష్ రెడ్డి కర్నూలు వేదికగా చేసుకొని ఎంత డ్రామా క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిన విషయమే. వాస్తవాలు ఇలా ఉంటే సిబిఐ చార్జ్షీట్లో మర్డర్ చేసింది వైఎస్ఆర్ వివేకానందరెడ్డిని అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి అలాగే కొంతమందితో కలిసి కుట్ర పని చేశారని చెప్పి సిబిఐ చెప్తుంటే, సిబిఐ షార్ట్షీట్ చెప్తుంటే, ఇప్పుడు విచిత్రంగా పులివెందుల కోర్టులో సునీతారెడ్డి అలాగే ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని అలాగే సిబిఐకి సంబంధించినటువంటి ఎస్పీ రామ్ సింగ్ని మొత్తం కేసులు పెట్టి వాళ్ళని విచారించండి ఫస్ట్ అని చెప్పి పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. పులివెందుల పోలీసులు కడప పోలీసులు విచారిస్తే ఏం చెప్తారు వాళ్ళు? అసలు ఏమైనా చెప్పగలరా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో? సో అక్కడ ఉండేటువంటి కృష్ణారెడ్డి, వివేకానందరెడ్డి పిఏ, అతను ఒక పిటిషన్ వేశాడు. ఏం పిటిషన్ వేశాడు? పులివెందుల కోర్టులో నన్ను సిబిఐకి ఏవైతే అడుగుతుందో అనుకూలమైనటువంటి వాంగ్మూలం ఇమ్మని చెప్పి నన్ను ప్రెజర్ చేస్తున్నారు అని చెప్పి ఆయన ఒక పిటిషన్ పులివెందుల కోర్టులో వేశారు కృష్ణారెడ్డి. సో దానికి అడిషనల్గా ఏం చెప్తున్నారు? సునీతారెడ్డి అలాగే రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా నన్ను ఒత్తిడి తీసుకొస్తున్నారు సిబిఐ వాళ్ళకి అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వమని చెప్పి.
అలాగే సిబిఐ సంబంధించినటువంటి రామ్ సింగ్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తాను చెప్పినట్టే చెప్పమని చెప్పి నా మీద ఒత్తిడి తీసుకొచ్చాడు అని చెప్పి కృష్ణారెడ్డి ఒక పిటిషన్ వేశాడు పులివెందుల కోర్టులో. ఈ పులివెందుల కోర్టు విచారించింది ఆ పిటిషన్ను విచారణ చేసిన తర్వాత సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం తీసుకుంది? రాజశేఖర రెడ్డి, సునీతారెడ్డి అలాగే సిబిఐ సంబంధించినటువంటి రామ్ సింగ్ని విచారించడం తీసుకొచ్చని చెప్పి పులివెందుల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు కొన్ని సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. ఎవరు? పులివెందుల పోలీసులు. ఏం చేశారు? ఐపీసీ సెక్షన్ 156(3) కింద పులివెందుల పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వెంటనే ఇంకా వీళ్ళని తీసుకొచ్చి పులివెందుల పోలీసులు ఏం చేస్తారు అనేది దానికి పెద్ద విశ్లేషణ అవసరం లేదు. పులివెందుల్లో ఉండేటువంటి పోలీసులు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిఐడిఏ ఏం చేస్తుందో మన అందరికీ తెలిసిందే. అవును. ఇప్పుడు పులివెందుల పోలీసులు ఏం చేస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో ఒక టర్నింగ్ పాయింట్, పులివెందుల కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని, పులివెందుల కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ని సవాల్ చేస్తూ ఇమీడియట్గా కానీ హైకోర్టులో వేయకపోతే పులివెందుల పోలీసులు ఈలోపుగానే వీళ్ళని అరెస్ట్ చేసేసి ఇంట్రాగేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంట్రాగేషన్ చేసి వాళ్ళకు కావాల్సిన దాన్ని మలుపు తిప్పేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో అసలు సునీతారెడ్డి తన తండ్రిని చంపినటువంటి వాళ్ళు, హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరో తేల్చమని చెప్పేసి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడుతూనే ఉన్నారు. ఆవిడ 5 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు. విచిత్రంగా ఇప్పుడు ఆమెనే ఒక నిందితురాలిగా చేర్చి విచారణ చేయండి అని చెప్పి పోలీసులకు పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేయడం అనేది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. సరే, దీని మీద హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారు, సవాల్ చేస్తారు, మారచ్చు ఆ డైరెక్షన్. కానీ ఈలోపుగానే పులివెందుల పోలీసులు అయితే పులివెందుల కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఇమీడియట్గా కేసు కట్టేశారు. 156(3) కింద చేసేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేసుకుని వెసులుబాటు కలిగింది. పులివెందుల పోలీసులు ఇప్పుడు ఎంటర్ అవుతారు. సో పులివెందుల పోలీసు ఎంటర్ వీళ్ళ ముగ్గురిని విచారించేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంతకుముందే సిబిఎస్పీ రామ్ సింగ్ మీద వాళ్ళు ఆల్రెడీ ఒక కేసు పెట్టారు. అవును. సో ఇప్పుడు మళ్ళీ కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి దీన్ని ఇంకా మరింత అదనంగా తీసుకొని అసలుబాటుగా తీసుకొని వాళ్ళు పోలీసులు, పులివెందుల పోలీసులు దూకుడుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. సో ఇదంతా ఇంట్రాగేషన్కి సంబంధించినటువంటి అంశం. ఇక పొలిటికల్ యాక్షన్ తీసుకుంటే కనుక దీన్ని ఏం చేస్తారంటే, పొలిటికల్గా ఇప్పుడు పులివెందుల పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తారు, చేసి వాళ్ళు ఒక రకంగా ఇస్తారు. ఇది సునీతారెడ్డి, రాజశేఖర రెడ్డి ఏదో ఆస్తుల కోసమనో లేదంటే ఇంకోటి కోసం లీకులు ఇస్తారు. తర్వాత ప్రూవ్ అవుతుందా లేదా తర్వాత సంగతి. అసలు కృష్ణారెడ్డి కూడా ఏం చెప్తున్నారు, వాళ్ళు నన్ను ప్రెజర్ చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి అంటే వాళ్ళ మీద అనుమానం ఉంది, అనుమానం క్రియేట్ అయ్యేలా కృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఓకే. సో పైగా తనకు ప్రాణ భయం ఉందని చెప్పి, ప్రాణహాని ఉందని చెప్పేసి ఆ రోజు ఎస్పీగా ఉన్న, కడప ఎస్పీగా ఉన్నట్టు అంజుమన్నకి నేను కంప్లైంట్ కూడా చేశాను, నాకు ప్రాణహాని ఉందని చెప్పి కృష్ణారెడ్డి చెప్తున్నాడు పరిస్థితి. అంటే అసలు ఆయన ఇప్పుడు డైరెక్షన్ ఏంది? కృష్ణారెడ్డి ఏం చెప్తున్నారు, డాక్టర్ సునీతారెడ్డిది, రాజశేఖర రెడ్డిదే ఉంది అనేటువంటి యాంగిల్లో ఆయన చెప్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని మలుపు తిప్పుతారు ఎన్నికల సందర్భంగా, ఈ కేసు ఫ్లేవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో బాబాయ్ హత్య అని చెప్పి చాలా చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఎవరు చంపారనంటే తాడేపల్లి కోర్టులో ఉండేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ప్లస్ అవినాష్ రెడ్డి ఎంపీ, వాళ్ళ నాన్న, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాట్లు ఇవన్నీ విశదీకరించిన తర్వాత గూగుల్ చాట ఏదో తీసుకున్నారు. అప్పుడు తీసుకొని మొత్తం సిబిఐ వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇంకోటి విచిత్రం ఏంటంటే, అవినాష్ రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు ప్రత్యేకంగా అనేటువంటి ఒక టీంను ఏర్పాటు చేసింది. ఇమీడియట్గా విచారణ చేసి నాకు సెప్టెంబర్ లోపల ఏమని చెప్పి, సెప్టెంబర్ పోయి కూడా 3 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు సుప్రీంకోర్టు పెట్టిన డెడ్ లైన్ కూడా పోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆ కేసు తేళ్ళ, హత్య కేసు ఎవరు చేశారు అనేది ఛార్జ్షీట్ వేశారు సిబిఐ. కానీ ఛార్జ్ షీట్ వేశారు కానీ ఇప్పుడు కన్విక్ట్ కావాలి కదా, కోర్టులో శిక్ష పడాలి. అవును. కానీ ఎవరికి శిక్ష పట్టలేదు, ఆ రిపోర్ట్ సిబిఐ ఏమో రిపోర్ట్ ఇవ్వట్లేదు, సిబిఐ రిపోర్ట్ ఇవ్వట్లా, ఛార్జ్ షీట్ అయితే వేసింది, దానికి సంబంధించి ఆధారాలు చూపాలి బాధ్యత సిబిఐకి ఉంది. కానీ సిబిఐ ఆధారాలు చూపలే పరిస్థితిలో ఉంది. సో ఇక్కడ టిపికల్గా ఈ కేసుకు సంబంధించి ఒక నిర్ధారణకు రాలేని పరిస్థితిలో ఉంది ఇది. అందుకే ఈ కేసుని ఇప్పుడు ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసుని 2019 ఎన్నికల సందర్భంగా దాన్ని పొలిటికల్గా దానికి రంగు పులివారు అప్పట్లోనే. ఇప్పుడు ఈసారి ఎలక్షన్లో కూడా దీనికి మరింత పొలిటికల్ రంగు, రాజకీయ రంగు పులిమి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు. సో పొలిటికల్ టర్నింగ్స్ ఉంటాయి దీంట్లో. బట్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎవరు నిందితులు, ఎవరు అసలు హత్య చేశారు అనేది మాత్రం తేలదు. కానీ బట్ పొలిటికల్ టర్నింగ్స్కి మాత్రం ఈ తీర్పు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పి మనం
విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.